ఒక్క పాట ఉద్యమాన్ని ఎంత పెద్ద ఉద్యమం చేస్తుందో తమిళనాడులో ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నాం మేము ప్రజానాట్య మండలి పాటలతో అంటే భారతదేశం అంతా కూడా పీపుల్స్ ఆర్ట్ థియేటర్ అనేవారు అప్పట్లో వీళ్ళందరూ ఈ పాటలు నాటకాలతో చాలామందిని ప్రేరేపించి చేసుకొచ్చారు ఈవెన్ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాటలు పద్యాలు చాలామందిని ప్రేరేపించినాయి అట్లాగే ఉద్యమాలు పుట్టినాయి ఇప్పుడు ఈ హిప్హాప్ తమిళ సాంగ్ తమిళనాడుని మొత్తం కుదిపేసి ఒక చిన్న ఊళ్ళో 250 మంది కుర్రవాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఉద్యమం అంటే జల్లికట్టు చేయకూడదు అంటే అది ప్రజలు ఒక సంబరంగా చేసుకుంటారు అది గత కొన్ని వేల సంవత్సరాలుగా వస్తుంది బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి కూడా వస్తుంది అంటే 1000 సంవత్సరాల నుంచి వస్తున్నది చరిత్రని మీరు ఆపుతారా ఆపొద్దు మేము కంటిన్యూ చేస్తామని చెప్పి వాళ్ళు మొదలెట్టారు 200 మంది పిల్లలు వేరే ఆ ఊళ్ళోకి వెళ్ళి కూర్చుంటే ఆ 250 మందిని వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి విడిపించేదాకా మళ్ళీ వెళ్ళి చేసి అక్కడి నుంచి ఉద్యమం చిన్న చిన్న ఉద్యమంగా స్టార్ట్ అయ్యి మొన్న మెడ్రాస్ మెరీనా బీచ్ దగ్గర 50 మంది వచ్చి 50 మంది ప్లే కార్డ్స్ పట్టుకొని నిలబడితే ఇది ఏమవుతుందిలే అనుకుంటా అంటే ఆ 50 మందిది మధ్యాహ్నం అయ్యేటప్పటికీ 10,000 మంది 15,000 మంది అయిపోయేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వాలు జామర్స్ ఫిక్స్ చేశారు 250 మంది అక్కడ చేసినప్పుడు ఏ మీడియా కవర్ చేయలేదు వీళ్ళని కవర్ చేయకూడదు అన్నారు అందుకని టోటల్గా భారతదేశ మీడియా కానీ తమిళనాడులో ఉన్న మీడియా కానీ ఎవరు కవర్ చేయలేదు ఎక్సెప్ట్ ఒకే ఒక ఛానల్ ప్రైవేట్ ఛానల్ అది అసలు ఎవరికి తెలియని ఛానల్ ఒకటి కవర్ చేసుకుంటూ వచ్చింది అది అక్కడి నుంచి సంక్రాంతి వెళ్ళిపోయేటప్పటికి మొత్తం మర్చిపోతారులే అనుకున్నారు మర్చిపోవటం జరగలేదు అది పెరిగింది మొన్న అరెస్ట్ చేసి వదిలిపెట్టినాక 50 మంది వచ్చి మెరీనా బీచ్ దగ్గర నిలబడ్డారు 50 మంది ప్లే కార్డ్స్తో పెట్టుకుంటే అది పెద్ద ఉద్యమంలాగా ఆ సాయంత్రానికి వేలల్లోకి వచ్చింది వేలల్లోకి వస్తే వీళ్ళు ఒక జామర్ తీసుకొచ్చి పెట్టారు గవర్నమెంట్ వాళ్ళ సెల్ ఫోన్స్ అన్నీ జామ్ చేద్దామని చేస్తే వాళ్ళు డీకోడ్ చేశారు దాన్ని హ్యాక్ చేశారు జామర్ని హ్యాక్ చేశారు వీళ్ళంతా ఐటీ పిల్లకాయలే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళంతా బీచ్లో కూర్చున్న వాళ్ళంతా హ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ జనం పెరిగారు 50,000కి వెళ్ళారు అప్పుడు ఇంకొంచెం పెద్ద జామర్లు తెచ్చారు దానికి ఇంకో మార్గం ఎత్తుక్కున్నారు వాళ్ళు ఎత్తుక్కుని మళ్ళీ రన్ చేయటం మొదలెట్టారు అప్పుడు మొత్తం నేషనల్ మీడియా కూడా అట్రాక్ట్ అయింది ఇవాళ నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది రాత్రి పవర్ తీసేస్తే అందరూ సెల్ ఫోన్లు ఆన్ చేసి ఆ లైట్లతో నైట్ అంతా ఉంటున్నారు డే అండ్ నైట్ అక్కడే ఉంటున్నారు తినటం పడుకోవటం అంతా అక్కడే చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అని 1,000 మంది 1,00,000 మంది అక్కడ ఉంటారంటే ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అని కొంతమంది వాలంటరీగా తీసుకుని వాలంటీర్స్గా ఉండి ఆ రోడ్డు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు అట్లాగే ఈ ఉండి బీచ్ని శానిటేషన్ ఇంతమంది రాత్రి పగళ్ళు పడుకుని తిని టాయిలెట్స్ గీలెట్స్ చేస్తే చెడిపోతాయి అనుకుని ఆ బీచ్ ఒడ్డున ఉన్న ఇళ్ళ అన్నిటినీ బతిమాలుకొని టాయిలెట్స్కి ఆ లేడీస్ వెళ్తానికి టాయిలెట్స్ కోసం అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు అంతా కోఆపరేట్ చేస్తారంటే వెళ్ళి వస్తున్నారు సెపరేట్ టాయిలెట్స్ అరేంజ్ చేశారు భోజనాలు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాలంటరీగా సప్లై చేస్తున్నారు మెడ్రాస్లో ఉన్న వాళ్ళంత కొంత ఇళ్ళ వాళ్ళంతా సప్లై చేస్తున్నారు హోటల్స్ వాళ్ళు సప్లై చేస్తున్నారు దాన్ని క్లీన్ చేస్తానికి మళ్ళీ ఈ పిల్లకాయలే అంతా కలిసి క్లీనింగ్ చేసి దాన్ని జాగ్రత్తగా చేస్తున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా క్లీన్గా ఉండటానికి ఎవరు ఏ పొలిటికల్ పార్టీలను ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయటానికి వాళ్ళు కష్టాలు పడుతున్నారు దీనికి ముందు కథ ఏంటంటే ఈ స్టూడెంట్స్ని విడగొడటానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి తమిళనాడులో ఒక హిందూ ముస్లిం ఉద్యమాలు కింద మార్చారు లేకపోతే దళిత్ నాన్ దళిత్ కింద చేశారు ఇవన్నీ జరుగుతున్న దాంట్లో వాళ్ళు ఈ మొన్న వరదలు వచ్చినాయి కదా వరదలు వచ్చినప్పుడు ఒక సంఘటితంగా విద్యార్థులందరూ ఏమి చేయొచ్చు అనేది ఒకటి చేసే ఒక ప్రభుత్వం ఫెయిల్ అయినా కూడా ఈ విద్యార్థులు ఐటీ విద్యార్థులు కానీ సోషల్ నెట్వర్క్లో ఉన్న పిల్లలందరూ కలిసి అద్భుతంగా దాన్ని ఫేస్ చేశారు యాక్చువల్లీ గవర్నమెంట్ ఫేస్ చేసిన మీడియాలో వచ్చింది కానీ ఈ పిల్లలు చేసిన దీనివల్ల చాలామందిని ఇబ్బందులు లేకుండా చేశారు అది పెద్ద పెద్ద కథలుగా చెప్పచ్చు అది ఇంకొకసారి చెప్తాను నన్ను ఏం కథలు స్టోరీ ఒక్కొక్క కథ ఏంటంటే
రోమాలు నిక్కబొడుస్తాయి. అంత అద్భుతంగా చేశారు ఆ పిల్లలు. అలాంటి పిల్లలు అదే స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చేసి ఇవాళ ఒక అద్భుతమైన ఉద్యమం చేశారు. ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేజ్కి వచ్చిందంటే మీరే చేసేసుకోవచ్చు అంటున్నారు. నిన్నటిదాకా లేనిది, ఇవాళ ఎట్లా స్టేట్ గవర్నమెంట్ చేసుకోవచ్చు అంటున్నారో తెలీదు. స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తెచ్చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. మొన్నటిదాకా కోర్టు ఇచ్చింది కదా మేమేం చేస్తాం అన్నవాళ్ళు, ఇవాళ సడన్గా కొత్త కాన్స్టిట్యూషన్లో కొత్తగా ఏదో ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తెచ్చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకుని చేసుకోవచ్చు అంటాం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు నిజం? మరి ఇదే ఉండింటే మనకి మన దగ్గర కోడి పందాలను అలాగే చేసి ఉండొచ్చు కదా. ఇవన్నీ లేకుండా ఏంటో ప్రతిదానికి ఒక నిగూఢమైన ఇది చేసి, మన ఒకళ్ళు ఎవరికి తెలియని కాన్స్టిట్యూషన్ ఏంటో తెలియదు, ఈ రాజకీయ పార్టీలు ఎవరికి ఎందుకోసం వాడుకుంటున్నారో తెలియదు, ఏమేం చేస్తున్నారో తెలియదు. అట్ ద సేమ్ అయినా ఇంత ఉంటే కూడా అక్కడ ఉన్న పిల్లలు, తమిళనాడులో ఉన్న పిల్లలు ఎవరు ఈ రాజకీయ పార్టీలు రానివ్వట్ల, ఇవాళ సినిమా యాక్టర్స్ ప్రొడ్యూసర్లు అంతా హంగర్ స్ట్రైక్ ఉంటే అదే వాళ్ళ సంఘీభావంతో ప్రకటిస్తుంటే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు, కవరేజ్ కూడా చేసుకోవట్లేదు. అంటే వాడుకుందామనే ప్రయత్నం కూడా చేయట్లేదు. వీళ్ళు సంఘీభావం ప్రకటిస్తున్నారు కానీ దానికి ఏం లేదు. మీడియాని రానివ్వట్లేదు, మీడియాని ఇప్పుడు రానివ్వమని కొంతమంది అభ్యర్థించారు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కాబట్టి రానివ్వండి అంటున్నారు. ఇప్పుడు నేషనల్ మీడియా మెల్లిగా కవర్ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ధైర్యంగా ఈ పిల్లలు చేస్తున్న ఉద్యమాన్ని ఒక సాంప్రదాయకమైన ఒక ఆటని ఎందుకు ఆపుదాం అనుకున్నారు అనేదానికి ఇప్పుడు ఆ పాటలో వాడు చెప్పారు. ఒక కార్పొరేట్ వాళ్ళంతా కలిసి ఇప్పుడు ఈ జాతి సంపదని, తమిళనాడులో 117 జాతులు రకాల ఆవులు ఈ ఉండేట అయ్యి వాళ్ళ 6 రకాలు 7 రకాలు మిగిలినాయి అంట. అంటే మొత్తం అవన్నీ పోయి వాళ్ళ ఫైనల్గా జెర్సీ ఆవులో జెర్సీలో వచ్చి మొత్తం అసలు దేశంలో ఉండే మన న్యాచురల్గా ఉండే జంతు సంపద పోయి ఫారిన్ జంతు సంపద వచ్చే లెవెల్కి వెళ్ళేటట్టు ఉంది. ఇవాళ నేను వాళ్ళే నిన్న విమానాల్లో 10,000 జెర్సీ ఆవులు దిగిన దిగినాయట, ఎద్దులు క్రాస్ చేసి చేయటం కోసం. సో ఇవన్నీ చాలా చెప్పుకుంటున్నారు, ఇవన్నీ మనకు అనవసరం అనుకోండి. ఇంత జరుగుతూ ఉంటే మనం ఈ కార్పొరేట్ సెక్టర్ వచ్చి మన దేశం మీద మన సంస్కృతి మీద, మన సంపదల మీద, మన వాటి మీద, మన జంతువులతో సహా మనమే మార్చేద్దాం అనే ప్రయత్నం జరుగుతున్న టైంలో ఒక ఉద్యమం, అద్భుతమైన ఉద్యమం స్టార్ట్ అయింది జల్లికట్టుతో, జల్లికట్టు పేరు మీద. ఆ జల్లికట్టు అనేది పేరుకి ఆ ఆటను గురించి మాట్లాడుతున్నారు, కానీ దాని వెనకాల ఉన్నదంతా మీరు ఆ పాట చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పటం ప్రాబ్లీ సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో, కానీ మీరు ఆ పాట విత్ సబ్ టైటిల్స్ ఉంది, మీరు అది చూడండి, మీకు అర్థమవుతుంది. లెట్ అస్ సపోర్ట్ జల్లికట్టు. జల్లికట్టుదే కాదు, జల్లికట్టు ఉద్యమాన్ని సపోర్ట్ చేద్దాం. ఆ పిల్లలు చేస్తున్న స్ఫూర్తిని మనం కూడా స్ఫూర్తిగా తీసుకుందాం. మనకి సమస్యలు ఉన్నాయి, మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఇలాంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలు లేక సమస్యలు పరిష్కారం కావట్లేదు. పరిష్కరించాలంటే ఈ ఉద్యమం చేయాలి. ఈ ఉద్యమం చేయాలంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం. మన ఉద్యమాలు మనం చేస్తాం, మన అవసరానికి మనం చేద్దాం. లెట్ అస్ సపోర్ట్ జల్లికట్టు. థ్యాంక్ యూ.